ఈ వీడియోలో నేను ఎంతో టేస్టీగా ఉండే మలై కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కేక్ అనేది చాలా బాగుంటుంది. రొటీన్గా కాకుండా ఇలా కూడా బర్త్డేస్కైనా మీ పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడైనా చేసి ఇవ్వచ్చు. రీసెంట్గా నా బర్త్డే అయింది. నా బర్త్డేకి నేను మలై కేక్ చేశాను, చాలా బాగా వచ్చింది. అందుకే మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ ఆర్ మైదా, 1/4 కప్ బటర్, బటర్ లేకుంటే ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, 1/3 కప్ పెరుగు. ఇలా అన్ని ఈ 3 యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత పౌడర్ షుగర్ 1/2 కప్ యాడ్ చేస్తున్నాను. అలాగే బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, మిల్క్ 1/2 కప్ మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. స్మూత్ బ్యాటర్లా ఇలా స్మూత్ బ్యాటర్లా అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్మూత్ బ్యాటర్ అయిన తర్వాత ఇందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేస్తున్నాను. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ టిన్కి లేదా ఇట్లా గ్లాస్ జార్, థిక్గా ఉన్న గ్లాస్ జార్కి దేనికైనా సరే ఆయిల్ని కానీ బటర్ని కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్ని అంతా ఈ టిన్లోనికి తీసుకొని ట్యాప్ చేయాలి. ఎయిర్ ఏమీ స్ట్రక్ అవ్వకుండా ఇలా ట్యాప్ చేసుకుంటున్నాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఓవెన్ని ప్రీ హీట్ చేసుకొని 180 డిగ్రీస్ దగ్గర 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇలా కేక్ బేక్ అవుతున్నప్పుడు మలై ప్రిపేర్ చేసుకుందాము. ఈ మలై కోసం 3 కప్స్ మిల్క్, 1 కప్ కండెన్స్డ్ మిల్క్, 1/2 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ 3 యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేస్తున్నాను. 3 కప్స్ మిల్క్ యాడ్ చేసాం కదా, ఈ 3 కప్స్ మిల్క్ అనేవి బాయిల్ అయిపోయి 2 కప్స్ మిల్క్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిల్క్ థిక్గా అవుతున్నప్పుడు ఇందులో కుంకుమ పువ్వు కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు వద్దనుకుంటే యాడ్ చేయకుండా ఉండొచ్చు. అలాగే 5 ఇలాచీస్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కట్ చేసిన పిస్తా అలాగే బాదం వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నట్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకా 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి మిల్క్ని. ఈ మలై అనేది ఇలా థిక్గా అవుతుంది. ఇలా థిక్గా అయిన ఈ మలైని స్టవ్ ఆఫ్ చేసుకొని వామ్గా అయ్యేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇలా కేక్ బేక్ అయిన తర్వాత ఫోర్క్తో కేక్కి ఇలా హోల్స్ చేసుకుంటున్నాను. ఇలా కూర్చాలి. ఇలా కూర్చితే మలై అనేది అందులోకి వెళ్తుంది. తర్వాత వామ్గా ఉన్న ఈ మలైని ఈ కేక్ మీదకి యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా కూల్గా ఉన్న మలై తింటే బాగుంటుంది. తర్వాత దీని మీద లైట్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను.
ఇలా కూల్గా ఉన్నప్పుడు మలైని మనం కట్ చేసుకొని పిల్లలు మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. రొటీన్గా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీదారం.